మధుప్రియ చిన్నప్ప నుంచి గద్దర్ తో వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి స్టేజ్ మీద పాటలు పాడి ఈ స్థాయిలో ఉండడానికి కారణం కూడా ఒక అందుకు గద్దర్ అని ప్రతి స్టేజ్ మీద చెప్తూ ఉంటుంది. ప్రస్తుతం మధుప్రియ ఉంది, అమ్మ మాటల్లో గద్దర్ చనిపోయినని మీకు తెలుసు. ఇప్పటికి గద్దర్ తాత మా మధ్యలో లేడంటే నమ్మాలని లేదు. నేను 6 సంవత్సరాల పాప నుంచి గద్దర్ తాతతో ప్రయాణం స్టార్ట్ చేసిన ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో. సో గద్దర్ తాత ఆయన పాట, ఆయన మాట, ఆయన ఆట జనం గుండెల్లో ఎప్పుడు నిలిచిపోతుంది. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన పాట మాత్రం ప్రజల గుండెల్లో ఉంటుంది. ఆయన ప్రజల పాట పాడింది కాబట్టి, ప్రజల మనిషి కాబట్టి ప్రజల గుండెల్లో ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఉన్నటువంటి పాట ఏ పాట గద్దర్తో మీకు బాగా అనుబంధం ఉంది? నాకు చాలా పాటలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కదా, చాలా పాటలు ఉన్నాయి. ఎక్కువ నాకు ఇష్టమైన పాట మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలార మీ పాటన ఈ వస్తున్నానమ్మో మాయమ్మలార పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార. ఈ పాట అంటే చాలా ఇష్టం. ప్రతి స్టేజ్ మీద నిన్ను పిలిచి మరి, అప్పుడు మీరు చిన్నగా ఉన్నారు, మిమ్మల్ని పిలిచి మరి ఒక పాట పాడిచేవాడు. ఆడపిల్ల ఆడా పిల్లని ఆడి పిల్ల నట నేను పాడు పిల్ల నట, ఈ పాట ఎక్కువ పాడిస్తుండే. పాటమ్మ బతికున్న రోజులు మా తాత బతికే ఉంటాడు. ఆయన లేడు అనేది లేదు. పాటమ్మ ఎన్ని సంవత్సరాలు, పాటకి మరణం లేదు, గద్దర్ తాత కూడా మరణం లేదు. లెజెండ్స్ అనేటోళ్ళు మరణించరు, వాళ్ళు ప్రజల కుండలలో ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు. చివరిసారిగా ఎప్పుడు కలిసారు, మాట్లాడారా? 1 మంత్ అవుతుంది మాట్లాడి. ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా నేను ప్రతిరోజు వెనలకని గద్దర్ తాత వాళ్ళ కూతుర్ని అప్డేట్స్ కనుక్కుంటూనే ఉంటున్నా. బాగున్నాడు నాన్న, స్ట్రాంగ్ గా బయటకు వస్తాడు తాత. ఆయనకు పోరాటాలు కొత్తం కాదు, కష్టాలు కొత్తం కాదు. చిన్నప్పటి నుంచి ఆయన ఫేస్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి బయటకు వస్తాడు అనుకున్నాం. కానీ ఇలా అయితే మాత్రం ఎవరు ఊహించలేదు. తెలంగాణ గురించి చివరిసారిగా పాట పాడినాడు, ఆ పాట ఒకసారి పాడండి మాకు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. జోహార్ గద్దర్ తాత. చూస్తున్నాం గద్దర్ లేని లోటు అంటే పాట ఉన్నంత కాలం గద్దరు, ఈ ఉద్యమ చరిత్ర ఉన్నంత కాలం గద్దర్ ఉంటాడంటూ కూడా సింగర్ మధుప్రియ. ఎంతో అంటే మధుప్రియకు చిన్నప్పటి నుంచి గద్దర్తో ఎంతో అనుభవ సంబంధం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్ మీద గద్దర్ అతను ఆమెను తీసుకెళ్లి పాటలు పాడించినటువంటి కూడా మనం చూసాం. అయితే గద్దర్తో సంబంధాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, సంబంధాలు ఉన్నా లేకపోయినా, గద్దర్ పాట వల్ల ఎంతో మంది అతని ఇన్స్పిరేషన్ అయినటువంటి వారందరూ కూడా గద్దరిక లేడు అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్నంత కాలం గద్దర్ పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరొక 1 గంట నుంచి 2 గంటలు అంటే 12 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి గన్ పార్క్ అమర వీర స్థూపం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ నివాళులర్పించి అక్కడ నుంచి మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇంటికి లోతుకుంట అల్వాల్లో ఉన్నటువంటి తన నివాసానికి తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బోధి స్కూల్కు తీసుకువెళ్ళి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారని మాత్రం కుటుంబ సభ్యులు చెప్తారు.